హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఈ సైట్ వీడియోస్ పెట్టినప్పటి నుంచి దీన్ని కట్టడానికి, అంటే ఈ షెడ్ వేయడానికి కానీ ఇలా గోడలు కట్టడానికి కానీ మొత్తం ఎంత అయింది, ఏంటి ఎక్స్పెండిచర్, లేకపోతే ఎస్టిమేషన్ లాగా కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి, అండ్ సైట్ డీటెయిల్స్ కూడా, సో దాట్ మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. అంటే కొంతమంది ఆల్రెడీ ఉన్నాయి సైట్లు, అవి ఉన్నాయి మాకు, సో మేము కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది. మొదలు పెట్టాలంటే తెలియాలి కదా అని అడుగుతున్నారు. చాలాసార్లు అడిగించుకున్నాను, ఏమనుకోకండి. అదే కూర్చుని అవన్నీ రాసుకుని మీకు చెప్పాలి కదా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అందుకని లేట్. ఓకే, సో ఇవాళ చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డ్. పూర్వం స్నానం చేయటానికి ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థాలను వాడేవారు. వేపాకులు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న వేపాకులు కానీ, లేకపోతే తేమ శాతం ఎక్కువ ఉన్న తేనె, నలుగు పిండి మురికిని పోగొట్టడానికి, సో ఇలాంటివన్నీ కూడా మనం స్నానం చేసే సబ్బుల్లో ఉంటే బాగుంటుంది కదా. మామా అర్త్ వాళ్ళ బాతింగ్ సోప్స్లో అవన్నీ కూడా దొరుకుతున్నాయి అంటండి. అవి ఉప్తాన్, టీ ట్రీ, వైటమిన్ సి, కోకో అండ్ చార్కోల్ నరిషింగ్ బాతింగ్ సోప్స్. ఇవి డెర్మటాలజికలీ టెస్టెడ్, నో హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ చాలా మైల్డ్ అండ్ జెంటల్ ఆన్ స్కిన్. ఇది మామా అర్త్ ఉప్తాన్ నరిషింగ్ బాతింగ్ సోప్. ఇందులో ఉన్న పసుపు ఏజింగ్ని తగ్గించి మన స్కిన్ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసి బ్రైటన్ చేస్తుంది. వైటమిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్న కుంకుమ పువ్వు మనకి ఒక న్యాచురల్ గ్లోనిస్తూ స్కిన్ అండ్ సెల్ రిపేర్కి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న వాల్నట్ బీడ్స్ మన శరీరంపై ఉన్న ఇంప్యూరిటీస్ అండ్ డెడ్ సెల్స్ని ఎక్స్ఫోలియేట్ చేసి రేడియంట్ గ్లోన్ ఇస్తాయి. అండ్ గ్లిజరిన్ మన స్కిన్ని హైడ్రేట్ చేసి జెంటల్ సాఫ్ట్గా వదులుతాయి. చాలా సాఫ్ట్గా ఉందండి, అండ్ వాసన కూడా చాలా మైల్డ్గా ఉందన్నమాట, బాగుంది. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా లాంటి సైట్స్లో దొరుకుతాయండి. వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా కొంటే 20% డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్ MAT2022 యూస్ చేయండి. అండ్ 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేసే ఇనిషియేటివ్ తీసుకున్నారు, ప్లాంటే గుడ్నెస్ ఇనిషియేటివ్. యాప్ అండ్ వెబ్సైట్స్ ద్వారా చేసే పర్చేస్లు అటు వైపు లింక్ చేయబడతాయి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈ సైట్ మేము లేఅవుట్స్ వేస్తారు కదండి, సో అలాంటి ప్లాట్స్ తీసుకున్నాము. 2 ప్లాట్స్ అన్నమాట, ఇది ముందు ఒకటి వెనకాల అలాగ 2 కలిపి తీసుకున్నాము. ఒకటి 260x260 అప్రాక్సిమేట్గా ఉన్నాయి, అండ్ కొంచెం కొన్ని క్రాసులు కూడా వచ్చినాయి, అవి కూడా కలిసినాయి అన్నమాట. సో దగ్గర దగ్గర 575 నుంచి 600 మధ్యలో ఉందండి. ఓకే, ఇవి మేము ఫస్ట్ సేల్లో కొనలేదండి, రీసెంట్గానే ఎవరో రీసేల్ అమ్మారన్నమాట, సో అలా తీసుకున్నాం మేము. అండ్ ఈ ఏరియా అది నేను రివీల్ చేయను, ఇది టువర్డ్స్ విజయనగరం అన్నమాట, సొంటాం విజయనగరం అటు ఉంటాయి కదండి, అలాగ వైజాగ్కి అవుట్స్కర్ట్స్ అన్నమాట. ఓకే, సో ఇదండి ల్యాండ్ వివరాలు. అండ్ లెంత్ అండ్ బ్రెత్ విషయానికి వస్తే ఇది పొడవు ఇప్పుడు మనకి 100 లెంత్ వచ్చిందండి, ఈ వెడల్పు బ్రెత్ ఏమో 48 వచ్చిందండి. సో ఇలాగ రెక్టాంగిల్ లాగా వచ్చింది మనకి. వీటికి ఫౌండేషన్ అది వేయించుకున్నాం అండి. ఒక సైడ్ ఏమో ఇలాగ, ఇది 3 సైడ్స్ మనకి ఇలాగ వాళ్ళు డ్రైనేజీల కోసం తీసినవి ఉన్నాయి. ఈ సైడ్ మాత్రం ఫౌండేషన్కి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళు అవి తెప్పించి ఇప్పుడు అది మీకు ఎంత కనపడుతుందో అంత ఎత్తు మనం ఫిల్లింగ్ చేయించుకున్నాం అన్నమాట. చాలామంది స్పెసిఫిక్గా ఆ రాళ్ళు ఫౌండేషన్ గురించి చెప్పమన్నారు, అంటే కాస్ట్ ఎస్టిమేషన్ అన్నమాట. సో ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదండి, అవి లారీ 6,000 రూపీస్ పడుతుందండి. అండ్ ఇలాంటివి 4 లారీలు పడినాయి. మనం ఇటువైపు ఒకవైపు వేసుకున్నాము, తర్వాత మన షెడ్ వేసుకున్నాం కదా, ఆ షెడ్కి మళ్ళీ ఫౌండేషన్ వేయాలి కదా, మట్టి ఫిల్ చేయాలి కదా, సో దానికి పట్టిందండి 4 లారీలు పట్టిందన్నమాట. అండ్ తర్వాత దానిపైనుండి 4 వైపులా మనం ఈ గోడలు కట్టించుకున్నాం కదా, 4 వైపులా పైన, అంటే మనకి సేఫ్టీ కదండి, ఇలాంటి ఓపెన్ ఏరియాలో ఎవరు లేరు,
మనమే ఉంటాము. సో అది సేఫ్టీ కోసమని మొత్తం మనం కట్టించేసుకున్నాం నాలుగు వైపుల గోడలు. ఈ ఇటుకలు, ఈ సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి కదా, సో అవి అండి. ఈచ్ బ్రిక్ ఏమో 12 rupees అండి, అండ్ అది వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అది 1 rupee మాట, అంటే అప్రాక్సిమేట్లీ 13 rupees బ్రిక్ పడిందన్నమాట. అండ్ ఇది తక్కువ అంటండి, ఇది అంటే ఇది కొంచెం అవుట్స్కర్ట్స్లో దగ్గరలో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనకి 13 అలా పడింది. ఇంకా మనం టౌన్లో అలా చూసుకుంటే 15-16 కూడా ఉన్నాయి అంటండి. షెడ్కి మనకి కింద ఫౌండేషన్కి కొంత పట్టినాయి కొన్ని. ఇటువైపు ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం ఇంకా రాళ్ళు లేకుండా కట్టమాట. అంటే లోపల కొంచెం ఫౌండేషన్, అంటే ఇసుక అదే మట్టి వేయటానికి కూడా ఫౌండేషన్ లాగా కూడా పనికొచ్చింది. ఈ 3 sides మొత్తం కలిపి షెడ్కి ఈ మొత్తం నాలుగు వైపులో మనకి 6500 ఇటుక పడిందండి. ఓకే, తర్వాత మనకి గేట్కి తర్వాత పైన ఉన్న ఆర్చ్, తర్వాత ఇక్కడ మనం ఫెన్సింగ్ వేయడానికి ఆ బెండ్లు వచ్చినాయి చూసారా, ఆ బెండ్లకి మనకి కాస్ట్ 27,000 పడిందండి ఐరన్కి. అవన్నీ ఫిక్స్ చేయడానికి ఇంకొక 2,000 తీసుకున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ ఫెన్స్ ఉంది కదా, ఈ ఫెన్స్ అవి మధ్యలో కన్నాలు పెట్టారన్నమాట, అవన్నీతో కలిపి ఇది 40 kgs 4,000 అండి. సో ఒక బండిల్ సరిపోయింది, మొత్తం 2 వరుసలు తిరిగింది మనకి. మీకు చెప్పాను కదా లెంత్ ఇంటూ బ్రెత్ 100 × 48, సో దానికి 2 వరుసలు మనకి సరిపోయింది అన్నమాట, 40 kgs. అండ్ అది అలాగా దీన్ని ఫిక్స్ చేసి ఆ చుట్టడానికి ఒక 1500 తీసుకున్నారండి. అండ్ ఇలాగ మనం ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి సేఫ్టీకి అవసరం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఇప్పుడే ఆ తొట్టిలాగా కట్టాం కదండి, పిల్లలు ఇదిగో గేట్లు ఎక్కేసి దూకేస్తున్నారు. సో ఇది ఏమాత్రం అంత ఏం కాయట్లేదు అన్నమాట, ఇంకా కొంచెం పొడుగు పెట్టుకోవాల్సింది, మనకు అంత ఐడియా లేదు. సో దీని గురించి అది ఆలోచించాలి. బోర్ వేసి మనకి లోపల కేసింగ్ వేయటానికి 200 అడుగులు లోపలికి వేశారండి, 200 feet ఆ కేసింగ్ వేశారన్నమాట. దానికి 86,000 అయ్యింది మనకి. తర్వాత ఇది సబ్మర్సిబుల్ మోటార్ కాబట్టి అది బయటకు ఎవరు తీకండి, ఇలా దిమ్మలాగా కట్టారన్నమాట, లేకపోతే వచ్చేస్తుంది కదా. సో మోటార్ టెక్స్మో మోటార్ వాడామండి, సబ్మర్సిబుల్. అండ్ మోటార్కి తర్వాత మోటార్ బోర్డు ఉంటుంది కదా, స్టార్టరు, తర్వాత దానికి అవసరమైన కరెంటు వైర్స్. ఇక్కడ నుంచి మనం షెడ్ వరకు లాక్కెళ్ళాల్సి వచ్చింది. మొత్తం కలిపి మనకి 44,000 అయిందండి, ఇది బోర్ విషయం. తర్వాత మనం ఎత్తు పెంచాం కదండి ఫౌండేషన్ హైట్కి, మనం మట్టి తోలించుకున్నాం కదా. సో ఇది మాత్రం మనం ఇండివిజువల్గా చేయించుకోలేదు, ఇక్కడ లోకల్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసాము. మొత్తం ఒక బ్యాచ్లో అయితే 90,000 తీసుకున్నారు ఫిల్ చేయడానికి. తర్వాత ఇంకా సరిపోలేదని మనం ఇంకొక 30,000 మట్టి మళ్ళీ మనం తోలించుకున్నాం. ఇంకా వర్షాలు పడితే మళ్ళీ అణుగుతుందంట, మళ్ళీ ఇంకా ఎంతో కొంత 25,000 మళ్ళీ పడొచ్చు అని అన్నారు ఈయన. చూడాలి, అవసరమైతే వేయిస్తాం, లేకపోతే లేదు. ఓకే, మట్టి మాత్రం వేయించుకోవాలండి, ఎందుకంటే లోతుగా ఉంది కదా. వర్షాలు వచ్చినప్పుడు ఇది ఎందుకంటే ఈ రోడ్డు హైట్ పైకుంది, అవి కిందకున్నాయి కదండి, కనపడుతుంది కదా. సో అది ఏంటంటే నీళ్లు ఉండిపోతాయండి, మనం ఇంత కష్టపడి మొక్కలు పెంచుకున్నప్పుడు మొక్కలన్నీ నాశనం అయిపోతాయి. అందుకని ఫస్ట్ సైట్ కొన్న తర్వాతే మేము ఎస్టిమేట్ చేసుకున్నాం అన్నమాట. ఇది నెక్స్ట్ అంటే ఖర్చే కదా, ముందు మనం సైట్ అనుకుంటాము, తర్వాత చుట్టూ గోడలు కట్టి మట్టి వేయించడానికి కొంత ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అవుతుందని అనుకున్నాం. కానీ తెలియకుండా కొంచెం ఎక్కువే, మేము అనుకున్న దానికన్నా డబుల్ అయ్యిందన్నమాట. ఓకే, సో ఇది ఫిల్లింగ్ విషయం అండి. అండ్ ఒకవేళ మీరు ఎక్కడన్నా తీసుకున్నప్పుడు బాగుందనుకోండి, లెవెల్ సరిపోయింది, లేకపోతే మీరు ఫామ్ ల్యాండ్స్ అవి తీసుకున్నారంటే ఈ ఖర్చులు ఏమి ఉండవు. ఓకే, ఇది మనం లేఅవుట్ కాబట్టి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా. సో నుయ్య గురించి అంతకుముందు కూడా చెప్పాను, నుయ్య
చాలా ఎక్సైట్ అయ్యాం మేము నీతో పాటు దొరికిందని. బట్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఒక బ్యాచ్ వేసినప్పుడు బాగానే ఉందండి. సెకండ్ బ్యాచ్ అలాగా వేసేటప్పుడు ఏమన్నారంటే ఒక సైడ్ బాగానే ఉండే పాత నుయ్యలు మాట, ఇవన్నీ పొలాలు అంటండి, ఈ ఇక్కడ ఊర్లో వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తాతలప్పుడు వ్యవసాయానికి తోకున్న మాట అవి. సో రాళ్ళు కట్టడాలు కదండి, ఒకవైపు బాగానే ఉంది ఇంకోవైపు స్ట్రాంగ్గా లేదు, రాళ్ళు అవి జరిగిపోతున్నాయని వాళ్ళు వేసేటప్పుడు ఏమాత్రం కదిలిచేశారు, కుదరట్లేదు అని చెప్పేటప్పటికి మా ఆలోచించుకుంటానికి కూడా టైం లేదన్నమాట. సో అది తీసేయటం జరిగింది. అది చాలా అది అనుకోనమాట, అది ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, తర్వాత ఒకటి అయింది. తర్వాత మీరు అందరూ కూడా కామెంట్స్లో ఉంచితే మంచిది. చాలా యూజెస్ కదండి పాతకాలపు, మళ్ళీ మనం మళ్ళీ అలాంటి అసలు ఊహించుకోలేము కూడా, అలాంటి కట్టే వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలీదు. బట్ అది కొంచెం పీక్తుందన్నమాట. వాటర్ ఫీచర్ ఎలాగో ఒకటి పెడదాము అంటే వాటర్ ప్లాంట్స్కి, ఇది ఇప్పుడు నేను తీసుకున్నా కూడా అంటే ఇది కంప్లీట్గా ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలని, అట్ ద సేమ్ టైం మనం స్పెండ్ చేసే ప్రతి టైము మెమొరబుల్గా అండ్ క్వాలిటీగా మనం స్పెండ్ చేసేటట్టు గుర్తుండిపోయేటట్టు అలా ఉండాలి అని అనుకున్నాం కదా. సో ఒక వాటర్ ఫీచర్ అంటే అందులో కొన్ని చేపలు వేసుకోవచ్చు, లేకపోతే తామర పూలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా. సో అలాగా వేయడానికి ఒకటి చిన్నది అనుకున్నాం, బట్ అది వెళ్ళిపోవటం వల్ల ఇది కొంచెం పెద్దది తీసుకొచ్చారు ఆయన. సో దీనికి ఏంటంటే ముందు ప్లాన్ చేసుకోలేదు, వేరే పని మీద వెళ్తే అక్కడ ఆల్రెడీ రెడీమేడ్వి ఇవి దొరికితే అప్పుడు ఐడియా వచ్చిందన్నమాట. మూడు వరలు అండి ఇవి, ఒక్కొక్కటి 1500 అంట. సో 4500 ట్రాన్స్పోర్ట్ ఒక 1000 అయ్యింది. సో ఎంత అది కట్టుకోవాలంటే మనకి. అండ్ తర్వాత అది చుట్టూ ప్లాస్టరింగ్ అవి చేయించమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను ఇండివిజువల్గా ఇలాంటివి చేయించుకోవాలంటే మనకి అప్రాక్సిమేట్గా 9-10 వేల లోపల మనం చేయించుకోవచ్చండి. సిమెంటు లేబరు ఇంకా అన్నీ కలిపి 9-10 వేలలో మనం ఇలాంటిది చేయించుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మెయిన్ థింగ్ నేను ఇందాక మధ్యలో సరిగ్గా కంక్లూడ్ చేయలేదు, ఇదేంటంటే మనకి ప్రొడక్టివ్గా ఉండాలి, అన్ని రకాలు పెంచుకోవాలి, అండ్ ఆల్సో మనం మధ్యలో చాలా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకొక సిట్టింగ్ ఏరియా కానీ లేకపోతే మనం పడుకుంటామో కూర్చుంటానికో అనుగా కొంత ప్లేస్ కూడా వదలాలి. సో అలాగ ప్లాన్ చేస్తున్నానండి. పాలేకర్ గారి ఆ 5-layer మెథడ్ కుదరదు, కానీ అందులో ఎన్నెన్ని ఉంటాయో, ఎన్ని రకాల మొక్కలు ఉంటాయో అన్నీ కూడా ఎక్కడో దగ్గర ఇరికించో లేకపోతే ఎలాగో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో స్లోగా మెల్లమెల్లిగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రూమ్ ఆర్ ఈ షెడ్ విషయానికి వస్తే మనం ఉండాలంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనకి ఏదో ఒకటి ఉండాలి షెల్టర్, అండ్ ఆల్సో వాష్రూమ్ కూడా ఉండాలండి. సో షెడ్ మస్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలనుకుని అనుకున్నాం. ముందు ఇది యాక్చువల్లీ లేదు, గోడలు కట్టేసి మొదలెడదాం అనుకున్నాము. బట్ అది కట్టే ప్రాసెస్లో వచ్చినా ఎక్కడ ఉంటామో కష్టము, అండ్ ఒకవేళ లేట్ అయినా లేకపోతే ఆఫ్టర్నూన్స్ అయినా ఏదైనా కావాలనుకుని తర్వాత ప్లాన్ చేసుకున్నదండి షెడ్ దీని మెజర్మెంట్స్ 22x22 అండి. ఇందులో వాష్రూమ్ కూడా వచ్చింది, అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. లాస్ట్ టైం చూపించాను, ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళకి ఇది. సో వాష్రూమ్ వచ్చింది, దీనికి కిటికీలు 2 కిటికీలు వచ్చినాయండి, ఎదురు బదురు ఇటొకటి ఇటొకటి లెక్క ప్రకారం ఈవెన్ నెంబర్ రావాలి. సో 2 పెట్టుకున్నాం ఆపోజిట్, అండ్ తలుపు ఇక్కడ తలుపు ఉంది. తర్వాత ఈ బాత్రూమ్ కూడా మేము రెడీమేడ్ తీసేసుకున్నామండి. మామూలుగా అయితే ఇప్పుడు మా ఇల్లు అన్నీ మేము ప్రతిదీ ఆర్డర్ ఇచ్చి దగ్గర మనుషులను పెట్టుకుని చేయించుకునే వాళ్ళం, బట్ వీటికి టైం లేదు అండ్ తక్కువ క్వాంటిటీ కాబట్టి ఆర్డర్ ఇచ్చి చేసేసుకున్నాం, రెడీమేడ్వి తెచ్చేసుకున్నాము. సో వీటి కాస్ట్ ఎంత పడిందంటే బాత్రూము బయట ఎంట్రన్స్ది 2 కిటికీలు కలిపి
24,000 అయిందండి, 24,000 అయింది. అండ్ ట్రాన్స్పోర్ట్తో సహా, మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి కదా, సో ఆ ట్రాన్స్పోర్ట్తో సహా 24,000 అయ్యిందన్నమాట. ఎలక్ట్రికల్ సామాన్లు అన్నిటికి, అంటే పైపులు, వైర్లు, తర్వాత బల్బులు, తర్వాత ఫ్యాను, బయట లోపల అన్నీ పెట్టుకున్నాం కదా, మెటీరియల్ అది 20,000 అయిందండి. అది ఫిక్స్ చేసినందుకు ఒక 6,000 తీసుకున్నాడు ఆయన. సో ఎలక్ట్రికల్ అవి యాక్చువల్లీ మేము చెప్తున్నాం కదా, అంతకుముందు కట్టినవి అన్నీ కూడా అన్ని దగ్గరుండి కట్టించుకున్నవి, అప్పటికి ఇప్పటికి డబుల్ పెరిగిపోయినాయి అన్నమాట రేట్లు, అవి డబుల్ అయిపోయినాయి అన్నమాట. సో ఇంత అనుకోలేదు, ఇంతే కదా ఒక గదే కదా అనుకున్నాం, కానీ బాగానే అయ్యింది. తర్వాత ప్లంబింగ్కి, అంటే లోపల పైపులు, ఈ వాష్ బేసిన్, లోపల కమోడ్స్, తర్వాత బయట అవి పైపులు అవన్నీ ఉంటాయి కదండి, సో మొత్తం అన్నీ కలిపి మెటీరియల్ 30,000 అయిందండి. ఆయన చేయటానికి 6,000 తీసుకున్నానమాట. సో ప్లంబింగ్కి అంత అయిందన్నమాట. సో టైల్స్ విషయానికి వస్తే మరీ ఎక్స్పెన్సివ్ వాడలేదండి, అలానే తక్కువ రేట్ కూడా వాడలేదు, ఒక మీడియం రేంజ్లో వాడాము. అండ్ ఇవి వుడెన్ డిజైన్ ఏవో వచ్చినాయి, బట్ ఫినిష్ రాలేదు. సో అంటే మళ్ళీ మనకి ఇసుక ఇసుక అవి కనపడకుండా ఉంటాయని వాడాము. బాత్రూమ్ టైల్స్ ఇక్కడివి కలిపి టైల్స్కి 24,000 అయినాయి అండి, అది వాళ్ళు లే చేయటానికి 8,000 అయిందండి. తర్వాత ఇక్కడ గ్రనైట్ వేయించాం కదండి, దీనికి 4,500 అయిందండి. వాళ్ళు ఫిక్స్ చేయి వచ్చి బిగించడానికి ఒక 500, తర్వాత అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రావెలింగ్ ఎంతో ఉంటుంది కదా, సో అదే 8,000 రూపీస్ ఎంతో అవుతుంది ఆటోకి. సో అదండి దీని విషయానికి వస్తే. దీనికి రేకులు వేయించామండి, సమ్మర్లో కొంచెం వేడిగా ఉంది కానీ మిగిలిన టైంలో పర్లేదు, మరి ఎక్కువ ఏమి ఉండం కదా అని రేకులు వేయించడం జరిగింది. ఇది అయాన్ వేయించామండి, జిందాల్ అండి, దీనిది 0.5 థిక్నెస్ గాజు అనుకుంటా. సో ఇది అండ్ మెజర్మెంట్స్ సేమ్ రూమ్ మెజర్మెంట్సే, 22x22 వచ్చింది. బయట బాల్కనీ కొంచెం ఎక్స్టెండ్ చేసాం కదా, ఇది ఒక 8 ఫీట్ అనుకుంటా. సో రేకులు మెజర్మెంట్స్ 22x22 వచ్చిందండి, రూమ్ మెజర్మెంట్స్ 22x15. ఇది ముక్క మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా, మొత్తం 22x22 అన్నాను కదండి, మొత్తం 7 రేకులు పడినాయి. అండ్ రేకులు కాస్ట్ 26,000 అయిందండి, 22x22 అన్నమాట మెజర్మెంట్స్. అండ్ ఈ మధ్యలో మనం అది వేయటానికి బరువు కాయటానికి ఐరన్ ఇవి వాడాం కదా చూసారా, వీటికి 17,000 అయిందండి. అండ్ అవి వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేసినందుకు లేబర్ ఛార్జెస్ 14,000 అయిందండి. సో షెడ్కి ఆ రేకులకి అంత అయ్యిందన్నమాట. అండ్ ఎనామెల్ పెయింట్స్కి వీ అంటే ఈ తలుపులు, కిటికీలకి, విండోస్ అండ్ డోర్స్కి ఎనామెల్ పెయింట్కి 4,000 ఎంత అయిందండి లేబర్ ఛార్జీలతో కలిపి. తర్వాత రూమ్కి అంటే ఇవి ఎమల్షన్ వేయించాం లోపల బయట, తర్వాత చుట్టూ మొత్తం అంతా వైట్ వాష్ వేయించాం కదా, దానికి పెయింట్ కాస్ట్ 8,000 అయిందండి, వాళ్ళు వేసినందుకు 5,000 ఎంతో అయినట్టుందండి. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ మొత్తానికి ఇసుక మొత్తం 66,000 దగ్గరికి అయినట్టుందండి, 2 లారీలు అలా పడినాయి. అండ్ విడివిడిగా ట్రాక్టర్లు చాలా తెప్పించారంట, అవి గుర్తులేవు, అప్రాక్సిమేట్గా 66-67 అలా ఎంతో అవుతుంది అన్నారు. సిమెంట్కి 190 బస్తాల దగ్గరకి పడిందండి, అండ్ 76,000 అయిందంట. అండ్ తర్వాత మనం పని చేయించుకుంటానికి మేస్త్రికి, మా అక్కడ ఇల్లు కట్టిన ఆయనే, మేము 3 ఫ్లోర్స్ కట్టించిన ఆయనే, సో వాళ్ళు కాబట్టి ఇంకా బాగా పనిచేసి, అంటే మనం తెలియని వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి కాంట్రాక్ట్ కానీ లేకపోతే వర్క్ వేజెస్ లెక్కన అవి పని జరగదుమాట. సో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అండ్ చాలా బాగా చేశారండి. మేము ఫెబ్ 3కి స్టార్ట్ చేసాము, అండ్ మొన్న మన గృహప్రవేశం April 6th అండి. సో 2 నెలల టైంలో చాలా ఫాస్ట్గా అయిందండి. అండ్ ఇక్కడ కొంచెం రావటానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు, సో ఈయన అక్కడి నుంచి తీసుకొచ్చి పని చేయించుకుని మళ్ళీ వాళ్ళని ఒక ప్లేస్లో మా ఇంటి దగ్గర ఎక్కడన్నా దింపేవారన్నమాట. సో అలా చేయటం వల్ల అండ్ ఆల్సో మనకి ఇంతకుముందు వాళ్ళు బాగా అలవాటు కాబట్టి పని చాలా ఫాస్ట్గా అయిందండి. ఖర్చులు అంటే మేస్త్రి ఖర్చులకి మనకి మొత్తం 80,000 ఇచ్చినట్టున్నారు,
పనికి. అవి మనకి కూలీ పనులు అంటే హెల్ప్ చేయడానికి ఉంటారు కదా, సో వాళ్ళు యావరేజ్గా కనీసం ఒక్కొక్క రోజు ముగ్గురు, ఒకరోజు ఐదుగురు ఆరుగురు అలాగా యావరేజ్గా మేము ఒక ముగ్గురిని లెక్కేసుకున్నా అది ఒక 80-90 వేలు వరకు అయి ఉండొచ్చు అన్నమాట. సో ఇలాగ అయ్యిందండి, మనం ఇంతే కదా అని అనుకుని మొదలు పెడతాం, బట్ కొంచెం అవుతుంది. బట్ ఇది మనకి లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి స్ట్రాంగ్గా దగ్గరుండి కట్టించుకుని అదొక సాటిస్ఫాక్షన్ అయ్యి మెమరీస్ కూడా కదా మనమే దగ్గరుండి చేయించుకున్నామని. కంటిన్యూస్గా ఎంత ఖర్చు అవుద్దో ఏంటో కొంచెం ఎస్టిమేషన్ ఇవ్వండి, ఐడియా వస్తుంది అని పెడుతున్నారు. మీకు ఐడియా రావటం కోసం మొదలు పెట్టాలంటే ఇంచుమించు ఎంత ఖర్చు అవుతుందో ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఈ వీడియో చూసి. అండ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం హ్యాపీనెస్, ఫ్యూచర్ హ్యాపీనెస్ కోసం ఇన్వెస్ట్ చేసేవండి. ఇవి ప్రతి రూపాయి విలువైనలానే ప్రూవ్ అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ, లేకపోతే మనం రాను ముందుకెళ్ళే కొద్దీ కూడా. సో ఇవి అండ్ ఈ ఎస్టిమేషన్స్ మేము ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోలేదు, బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోవటం వల్ల అలా క్లియర్ కట్గా దేనికి ఎంత ఇచ్చామో ఏంటో మనకి తెలుస్తున్నాయి. ఇంకా తెలియకుండా కొన్ని చిల్లర చిల్లరగా ట్రాన్స్పోర్ట్ అవి ఇవి అవుతూ ఉంటాయి కదా, ఇంకా కొంచెం ఎక్కువ అయ్యే ఉంటాయి. సో ఇదండి, ఇలాగా ఏమన్నా కట్టుకోవాలంటే ప్రతిదానికి ఇలా ఇంత అప్రాక్సిమేట్గా అవుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విష్ యూ హ్యాపీ గాడ్ లోకా సంస్థ సుఖినో భవంతు.